ప్రజలు పౌష్టికాహార లోపాన్ని అధిగమించాలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ను పోషణ మాసంగా ప్రకటించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పోషణ మాసోత్సవంలో భాగంగా అంగన్వాడీల పరిధిలోని మహిళలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తున్నారు. పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకుంటామని గర్భిణీలు బాలింతలతో ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. హన్మకొండ జిల్లాలో పోషణ మాసోత్సవంపై దూరదర్శన్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ప్రజలకు సమతుల్యమైన పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పోషణ అభియాన్ పథకం విజయవంతంగా అమలవుతోంది. తల్లిబిడ్డల సంపూర్ణ ఆరోగ్యం కోసం వారిలో పోషకాహార లోపం లేకుండా చూసేందుకు ప్రవేశపెట్టిన ఈ పథకం హన్మకొండ జిల్లా చిన్నారులు, బాలింతలు, గర్భిణీలకు వరంగా మారింది. సెప్టెంబర్ను ప్రభుత్వం పోషణ మాసంగా ప్రకటించిన నేపథ్యంలో హన్మకొండ జిల్లాలో పోషణ మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఐసీడిఎస్ అధికారులు జిల్లాలోని ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోమదేవరపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన మాసోత్సవంలో ఆకుకూరలు, తాజా కూరగాయలను వివిధ రకాల పౌష్టికాహార స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఏ ఆహార పదార్థాల్లో ఏ పోషక విలువలు ఉంటాయనే విషయాలను లబ్ధిదారులకు తెలియజేశారు. నిత్యం పోషకాహారం తీసుకుంటామని గర్భిణీలు, బాలింతల చేత ప్రతిజ్ఞ చేయించారు. సిడిపిఓ మధురిమ దూరదర్శన్తో మాట్లాడుతూ పోషణ మాసోత్సవాల్లో భాగంగా లబ్ధిదారులకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించడంతో పాటు ఎత్తు, బరువు, పోషణ స్థితిగతులు అంచనా వేస్తున్నామని చెప్పారు. ఈ అన్ని గ్రామాల్లో ఇప్పుడు పోషణ మాసానికి సందర్భంగా మేము పోషణ పంచాయతీలను ఏర్పాటు చేయటము, తల్లులతో మీటింగ్ పెట్టడము, లోపు పోషణ నివారించడంలో వాళ్ళ యొక్క పాత్రను వివరించడము, అట్లాగే ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ప్రత్యేకమైనటువంటి బరువు ఎత్తు బరువుల్ని తీసుకోవటము, పిల్లల యొక్క పోషణ స్థితిగతుల్ని అంచనా వేయటము, మరియు ప్రతి ఇంటికి వెళ్ళి మా అంగన్వాడీ కార్యకర్త నుంచి మేము కూడా స్వయంగా కొన్ని గృహ సందర్శనలు చేసి ఎక్కడైతే పోషణ లోపం అనేది గమనిస్తామో అక్కడ తల్లులకి సూచనలు, సలహాలు ఇస్తూ మరి పోషకాహారం ద్వారా వారు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలని, పరిశుభ్రతను పాటించడంపై వివరిస్తూ ఉన్నాము. సూపర్వైజర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ఇంకుడు గుంతల నిర్మాణం ఉన్న ప్రదేశాల్లోనే పోషక విలువలతో కూడిన న్యూట్రీ గార్డెన్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. పోషణ మాసంలో ఇచ్చిన కార్యక్రమాల్లో నీటి పొదుపు గురించి, అలాగే నీటి ఇంకుడు గుంటలు ఇవన్నీ ఏర్పరచుకోవాలని, నీటిని ఎలా పొదుపుగా వాడాలా, హ్యాండ్ వాష్ మెథడ్స్ గురించి, అలాగే తల్లులకు న్యూట్రీ గార్డెన్ ఉన్న స్థలంలోనే ఎలా ఆకుకూరలు, కూరగాయలు ఇంట్లోనే పండించుకొని మంచి పోషక విలువలున్న ఆకుకూరలు, కూరగాయలు తినాలని వాళ్ళకి అనేక రకాలైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. లబ్ధిదారులు దూరదర్శన్తో మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రం ద్వారా ప్రతిరోజు గుడ్డు, పాలు, ఒక పూట సంపూర్ణ భోజనం అందిస్తున్నారని పేర్కొన్నారు. మా పాప వెయిట్ తక్కువగా ఉంది. అంగన్వాడీ సెంటర్ నుండి మాకు ప్రతి నెల మిల్క్, ఎగ్స్ ప్రతిరోజు అంగన్వాడీ సెంటర్కి ఫుడ్ తినిపిస్తారు. ఇక్కడే స్కూల్ పంపిస్తాను, స్కూల్ బాగుంటుంది. ఇక్కడ మాకు రోజు పాలు, గుడ్డు, రైస్ పెడతారు. ఇక్కడనే తినేసి వెళ్తాం. మాకు వెయిట్ చూస్తారు. గర్భిణైన వెంటనే నమోదు చేసుకున్నారు. రోజు పాలు, గుడ్లు అందిస్తారు, వెయిట్ చూస్తారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.